ఒక మహానటుడు ఒక మహారాజకీయ నాయకుడు కూతురుగా పుట్టిన ఇంకొక మహామేధావి కోడలిగా ఉన్న ఒక ముందు చూపున్న వ్యక్తిగా యువ నాయకుడు లోకేష్ గారి భార్యగా ఉన్న ఏ రోజు కూడా తన ఆర్గనైజేషన్ తప్పించి రోడ్డు మీదకి బయటకు వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడని ఒక అమ్మాయి బ్రాహ్మణి గారు ఈరోజు బయటకు వచ్చి క్యాండిల్ ఒక్కరోజు సాయంత్రం క్యాండిల్ పట్టుకుంటేనే అంతలా వణికిపోతున్నారేంటబ్బా మీరు? ఒక్కరోజే ఆవిడ వచ్చి బయటకు వచ్చి క్యాండిల్ పట్టుకుని ర్యాలీ చేసింది ఆవిడ. అది కూడా ఎందుకు చేశారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడానికి, ఒక బాలకృష్ణ కూతురిగా, ఒక చంద్రబాబు నాయుడు గారి కోడలిగా, ఒక లోకేష్ భార్యగా తన బాధ్యతను గుర్తెరిగి తన అత్తగారికి తోడుగా వచ్చి రోజు నిలబడింది బ్రాహ్మిణి నారా బ్రాహ్మిణి గారు. నారా బ్రాహ్మిణి గారు ఏం చదువుకున్నారో తెలుసా? ఇది చెరువుకట్ట దగ్గర చదువు అనుకున్నావా అమ్మ రోజా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నువ్వే బయటకు వచ్చి నారా బ్రాహ్మిణి గారికి చదువు చెప్పిన గురువు గారి గురించి మాట్లాడుతున్నావు చూడు. నిజంగా ప్రజాస్వామ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నీలాంటి వాళ్ళ చేత మాట్లాడించే వాక్ స్వతంత్ర హక్కు ఇచ్చినందుకు ఏం చేస్తుంది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి మాట్లాడుతున్నావు, కానీ నీకు కొన్ని ఉచ్చనిచ్చాలంటూ నీకు ఉండాలి, నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి, నీకంటూ మన పరిధి ఏంటి, మన అర్హత ఏంటి, మనం దీనికి తగ్గుతామా అన్న ఒక ఆలోచన అయితే ఉండాలి. ఆలోచన లేకుండా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయి ఎక్కడో స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చదువుకొని ఈరోజు వచ్చి తన ఆర్గనైజేషన్లో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి ఏ రోజు కూడా ఒక హెరిటేజ్ సీఈఓగానే తప్పించి ఏ రోజు తన తాత దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్ అమ్మాయి పుట్టింది కూడా, తాత దగ్గర నుంచి ఒక తాత సీఎం, ఒక నాన్న మహానటుడు, మామగారు సీఎం, భర్త ఒక మంచి యువ నాయకుడు, అటువంటి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రాజకీయాల్లోకి మాట్లాడకుండా రాజకీయాల గురించి ఆలోచించకుండా తన పని తను చేసుకుంటున్న మహా మనిషి, నిజంగా చెప్పాలంటే మహా తల్లి, అటువంటి ఆవిడ గురించి బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆవిడ ఏమీ తప్పు మాట్లాడలేదు, తప్పు చేయలేదు. నాకు ఇంకొకటి కూడా అర్థం కాలేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా బయటకు వచ్చి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళ గురించి మాట్లాడితే నాకు మొన్న అనిపించింది, ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనే పదం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి వినాలని అనిపిస్తుంది.